సారీ డాడీ ఒకసారి అమ్మతో మాట్లాడాలనిపించింది కానీ నేనేం చేయను నీ వల్ల నా వల్ల మేడం నింద పడకూడదంటే మమకారాన్ని చంపుకోవాలి తప్పదు అంత స్పీడ్గా నడుస్తోంది ఆగండి ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ పిలుస్తుంటే ఆగరేంటి అయినా అంత స్పీడ్ ఏంటి ఏంటి నా నడక నా ఇష్టం అయినా నాతో నీకు పని ఏంటి అది కాదు ఆంటీ రాశేఖర్ గారు మీరు అమెరికా వెళ్ళిపోతున్నారట కదా అవును నీకేమైనా ప్రాబ్లమా అది కాదు ఆంటీ ఇంత సడన్ గా అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని నీలాంటి వాళ్ళ మొహాలని చూడటం ఇష్టం లేక పైకి నవ్వుతూ మాట్లాడుతూనే వెనకాల గోతులు తీసే వాళ్ళని చూసి భరించలేక ఇక్కడి పొల్యూషనే కాదు ఇక్కడి మనుషుల్లో కుళ్ళు నీ కుతంత్రాలని సహించలేకే శాశ్వతంగా అమెరికాకి వెళ్ళిపోతున్నాం మరి ఇక్కడ బిజినెస్లన్నీ ఏం చేస్తారా ఆంటీ అమ్ముతాడు ఇంకెవరికైనా ఇస్తాడు అదంతా మా తమ్ముడి ఇష్టం అయినా అవన్నీ నీకెందుకు ఎందుకేంటి ఆంటీ నేను మీ మనిషినే కదా ఇంకెవరికో అప్పగించే బదులు ఆ బిజినెస్ బాధ్యతలన్నీ నా చేతిలో పెడితే నేను చూసుకుంటాను కదా ఏంటి ఇంత జరిగాక కూడా నిన్ను నమ్మి ఇక్కడ వ్యాపారాలు మొత్తం నీ చేతిలో పెట్టాలా అలా అడగడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు ఆంటీ చీ నార్మల్ నీ బతుకేనాడైనా ఒక్క నిజం చెప్పావా నోరు తెరిస్తే అబద్ధాలు అడుగడుగునా మోసాలు ఇంకా నిన్నెవడు నమ్ముతాడే ఆంటీ టైం బ్యాడ్ అయినప్పుడు ఏదేదో జరిగిపోతుంది అది మాత్రమే పట్టించుకుంటే ఎలా నీకు నా టాలెంట్ గురించి తెలుసు కదా రాజశేఖర్ గారికి మీరు ఒక్క మాట చెప్తే ఏం చెప్పాలి అప్పుడంటే ఏదో 10 కోట్లు మాత్రమే నొక్కేసింది ఛాన్స్ ఇస్తే ఇప్పుడు కంపెనీ మొత్తాన్ని దోచేస్తుందనా డబ్బు కోసం అమ్మా నాన్నల్ని వదిలేసిన కిలాడివి మంచి డీల్ కుదిరితే ఏకంగా మన కంపెనీని కూడా అమ్మేస్తుంది అనే ఎందుకు ఆంటీ అలా నిష్ఠూరంగా మాట్లాడతారు ఎంతైనా మనం ఒకటే కదా చీ ఆపు ఒక పని మనిషి కూతురువి నువ్వెక్కడా డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగిన నేనెక్కడా ఆంటీ మీరు నన్ను అవమానిస్తున్నారు నీ బతుక్కి తోడు రోషన్ కూడానా నిన్ను నేను ఎంతగా నమ్మాను నీ కోసం నా తమ్ముడితో ఎన్నిసార్లు గొడవ పడ్డాను ఎన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేశాను
ఆ దుర్గ నీ గురించి అంత నీచంగా మాట్లాడినా నీ వైపు నిలబడి ఎన్నిసార్లు నిన్ను సమర్థించాను అందుకు బదులుగా నువ్వు నాకు చేసింది ఏంటి నామో పంగ నామం పెట్టడం అంతేగా ఆంటీ అన్యాయంగా మాట్లాడకండి హే ఇంకొక మాట మాట్లాడావంటే చెంప పగిలిపోతుంది జాగృత ఛీ నువ్వు ఒక మనిషివి నీదే ఒక బతుకు ఇదిగో నీ దరిద్రపు ముఖాన్ని మళ్ళీ నాకు చూపించకు పో అవతలకి ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మీ సార్ ఉన్నారా లోపల ఉన్నారు వెళ్ళండి థాంక్యూ హలో సార్ హలో రాజశేఖర్ గారు వాట్ ఏ సర్ప్రైజ్ కూర్చోండి బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు ఐ యామ్ ఫైన్ ఈ మధ్య కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను మీ బిజినెస్ కూడా బానే ఉందని విన్నాను ఆఫ్ కోర్స్ సార్ అన్ని బానే ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ నా వ్యాపారాలన్నీ అమ్మేసి అమెరికా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను వాట్ ఏమంటున్నారు రాజశేఖర్ గారు లాభాల్లో ఉన్న బిజినెస్ క్లోజ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది పైగా దుబాయ్ మేడం కూడా మీ బిజినెస్ లో పార్ట్నర్ కదా ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేడం సపోర్ట్ చేస్తారు కదా ఇంకేంటి సమస్య చూడండి సార్ కొన్ని సమస్యలు మాత్రమే పైకి చెప్పుకోగలను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోలేం కదా yes you are right కానీ మీ నిర్ణయం కరెక్ట్ కాదేమోనని నా అభిప్రాయం మరొకసారి ఆలోచించండి ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారో నాకు బాగా తెలుసు ఇన్నాళ్ళు కష్టపడి లాభాలు వచ్చే టైంకి బిజినెస్ మొత్తం వైండ్ అప్ చేయడం అంటే నేను అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసాకే నేను మీ దగ్గరికి వచ్చాను అంటే మీ బిజినెస్ ని yes మీరు టేక్ ఓవర్ చేస్తాను అంటే యాజ్ ఇట్ ఇస్ గా మొత్తం మీకు అమ్మేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎనీ ప్రాబ్లమ్ సార్ నో నో డీల్ నాకు ఓకే బట్ వన్ కండిషన్ చెప్పండి సార్ మీకు ఓకే అంటే ఎలాంటి కండిషన్ కైనా నేను రెడీ మీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలంటే ముందుగా మీకు ఆ దుబాయ్ మేడంకి ఉన్న పార్ట్నర్షిప్ డీల్ ని క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే నేను ఏ బిజినెస్ చేసినా సింగిల్ గానే చేస్తాను ఓకే సార్ మీ ఇష్టం ఓకే మీ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకున్న మరుక్షణమే సింగిల్ పేమెంట్ తో మొత్తం అమౌంట్ క్లియర్ చేసేస్తాను థాంక్యూ సర్ కానీ కమాన్ రాజశేఖర్ గారు మొహమాటం ఎందుకు చెప్పండి అదే సర్ మనం ప్రొసీడ్ అయ్యేలోగా ఇక్కడ నాకు కొన్ని చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఉన్నాయి అందుకని ఓ అడ్వాన్స్ కావాలా ఎంత 10 కోట్లు కావాలి డన్ మీరు అడిగిన 10 కోట్ల అమౌంట్ రేపే అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే వన్ లాస్ట్ క్వశ్చన్ రాజశేఖర్ గారు చెప్పండి సార్ మీ నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకోరుగా నో వే మార్చుకునేది అయితే అది నిర్ణయమే కాదు రియల్లీ ఎస్ టేక్ ఓవర్ అగ్రిమెంట్ రెడీ చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ గుడ్ ఆల్ ద బెస్ట్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్ వస్తాను ఓకే భగవంతుడా నేనేం చేయాలి చెలాయిన ఆపాలి అంజలిగా సాధించలేనిది ఈ మేడం రూపంలో సాధించగలనని ఎంతగానో నమ్మాను
కానీ ఆ నమ్మకమే ఇప్పుడు ఆవిరైపోతుంది. ఇప్పుడు వాడు ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడమ్మా. వాణ్ణి కలిసి నీ నిర్ణయం తప్పు అని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. ఒక స్నేహితుడిగా బతిమలాడాను, అయినా కూడా వాడు పట్టించుకోలేదమ్మా. అంతే కదమ్మా, ఇక్కడ బిజినెస్ మొత్తం అమ్మేయడానికి ఎవరితోనో డీల్ కుదుర్చుకున్నాడంట. సెటిల్మెంట్స్ కోసం 10 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అంటే ఆయన వెళ్ళిపోవడం ఖాయమే అన్నమాట. డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నారంటే ఇక నా ఆశలన్నీ కుప్పకూలిపోయినట్టే. అమ్మా అంజలి, మనం ఒకటనుకుంటే ఆ దేవుడు మరోలా చేస్తున్నాడు. ఇంత దూరం వచ్చాక ఏం చేయాలో వాణ్ణి ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య, నేనెంత దురదృష్టవంతురాలనో నాకిప్పుడు తెలుస్తోంది. రూపాన్నైతే మార్చుకోగలిగాను కానీ నా నుదుటి రాతను మాత్రం మార్చుకోలేనుగా. ఒకప్పుడు అంజలిగా ఓడిపోయాను, ఇప్పుడు మేడంగా కూడా ఓడిపోతున్నాను. నదిలో పడవ మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నట్టుంది నా పరిస్థితి. ఇంకేం చేయాలన్నయ్య? ఆయన ఆయనతో పాటు పింకీ, నేను అందుకోలేనంత దూరంగా వెళ్ళిపోతే ఆ తర్వాత నేను బతికిన ఒకటే, చచ్చిన ఒకటే. అమ్మాయి గారు, మరొక్కసారి ఆలోచించండి. మీరు చెప్పినట్టు చేస్తే మనం తొందరపడ్డట్టు అవుతుందేమో. లేదు సేనా, ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను. అన్నీ ఆలోచించాకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. హాయ్ ఆంటీ. కూర్చో అజిత్. ఆంటీ, పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా, అంజలి గారు రాజకీయం అని తెలిసిందా? లేదు అజిత్. ఆ ప్రకటన చూసి ఒక్కళ్ళు కూడా కాల్ చేయలేదా? లేదు అజిత్. ఈ క్షణం దాకా ఎదురు చూస్తూనే ఉన్నా, ఇంతవరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. మరి అంజలి ఎక్కడున్నట్టు, ఏమైపోయినట్టు? అది తెలియకే ఎన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు ఆ రాజశేఖర్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆంటీ, ఏమంటున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా? అందుకని ఇంకా చూస్తూ ఊరుకోమంటావా? అది కాదు ఆంటీ. అజిత్, ఆ రాజశేఖర్ ఇంట్లోంచి నా కూతురు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. అంజలి కోసం నేను చేయని ప్రయత్నం లేదు. కన్నవాడుగా మా కూతురు గురించి ఇంత ఆరాట పడుతుంటే కట్టుకున్నవాడు ఆ రాజశేఖర్ ఏం చేశాడు? కొన్ని నెలలుగా తన భార్య కనిపించకపోయినా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. అంటే అంజలి ఏవైపోయినా తనకు అక్కర్లేదన్నట్టేగా? అలాంటప్పుడు తనకి ఇబ్బంది కలిగితే నాకేంటి? నాకు నా కూతురే ముఖ్యం. నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మాయి గారు, నేను ఒక మాట చెప్తాను, వింటారా? వద్దు సీను, ఇంకేమీ చెప్పద్దు. మన ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇక పోలీసులు రంగంలోకి దిగితే తప్ప అంజలి ఆచూకీ తెలీదు. ఆంటీ ప్లీజ్, ఎన్నాళ్ళు అంజలికి రాజశేఖర్ గారికి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలీదు. అయినా ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం బయటపడుతుంది. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఎవరి గురించి? ఆ రాజశేఖర్ గురించేగా అనుకోని. పోలీసులు అరెస్ట్ చేయని,
కోర్టులో దోషిగా నిలబెట్టని, నేరస్తుడిగా నిరూపించి జైల్లోకి తోసేని. నాకేంటి? నా కూతుర్ని అన్యాయంగా బాధపెట్టిన వాడు, తను కనిపించకుండా పోవటానికి కారణమైన వాడు ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. దట్స్ ఆల్. అమ్మాయి గారు, ఒక్కసారి నా మాట వినండి. ఇది ఇద్దరు భార్యాభర్తల సమస్య, ఎంతో సున్నితమైన విషయం. అందుకే ఒక్కసారి మనం లాయర్ మూర్తిని కలుద్దాం. అవసరం లేదు. అమ్మాయి గారు, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే, ఆ తర్వాత అంజలి తిరిగి వస్తే కలిసి కాపురం చేయాల్సింది ఆ రాశేఖర్తోనే కదా. ఒకవేళ అంజలి ఈ లోకంలోనే లేకపోతే, కావాలనే ఆ దుర్మార్గుడు మన కూతుర్ని ఏవైనా చేసుంటే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ దారుణం బయటపడితే, అప్పుడు గుండె పత్తల ఏడవలసింది కూడా మనమే సీను. అంటే మన అల్లుడు ఒక నేరస్తుడని మీరు అనుకుంటున్నారా అమ్మాయి గారు? భార్యని అనుమానించి ద్వేషించిన వాడు ఎంత ఘోరమైనా చేయగలడు అని నేను నమ్ముతున్నాను. ఇక్కడ బిజినెస్ మొత్తం అమ్మేయడానికి ఎవరితోనో డీల్ కుదుర్చుకున్నాడట. సెటిల్మెంట్స్ కోసం 10 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. మేడం, రండి. ఏంటి మేడం అలా ఉన్నారు? ఆహా, ఏం లేదు, కూర్చోండి. చెక్ తీసుకోండి. ఏంటిది? మీరు ఇచ్చిన 10 కోట్లు వర్కర్స్ కి జీతాలు కూడా ఇవ్వలేనప్పుడు నోరు తెరిచి అడగకుండానే అంత డబ్బు తెచ్చి మీరు నాకెంతో హెల్ప్ చేశారు. కర్తవ్యాన్ని మరిచిపోయి పిచ్చివాడిగా మారిన నన్ను మీ మంచి మాటలతో మళ్ళీ మనిషిగా మార్చారు. బిజినెస్లో పార్ట్నర్గా ఎన్నెన్నో కొత్త ఆలోచనలతో నా కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టారు. మీ రుణాన్ని నేను ఈ జన్మకు తీర్చుకోలేను. అందుకని అన్నీ సెటిల్ చేసేస్తున్నారా? చెప్పాను కదా మేడం, బిజినెస్ మొత్తం అమ్మేయడానికి డీల్ కూడా కుదిరింది. ఒక పార్టీ దగ్గర 10 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఆ డబ్బుతో రుణం తీర్చేసుకుంటున్నారు అంతేగా? చెప్పండి. మనసుకి బాధగా ఉన్నా కూడా తప్పదు కదా మేడం, వెళ్ళిపోవాలనుకున్నాక అన్ని సెటిల్ చేయాల్సిందేగా. మేడం, నిన్న రాత్రి మా పింకి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందని నాకు తెలుసు. ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, సారీ. అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రాజశేఖర్ గారు, మీ నిర్ణయాన్ని మార్చుకోలేరా? ఇంకొకసారి ఆలోచించండి. నేను అన్ని బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడుండి మాటలు భరించడం కంటే
నేను వెళ్ళిపోవడమే మన అదే అందరికి మంచిది దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన అందరిని మర్చిపోగలరా ఒకవేళ మీ భార్య అంజలి మళ్ళీ మీ కోసం తిరిగి రావొచ్చు కదా మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశ పడొచ్చు కదా అలా మీరు మీ భార్య కలిసిండే పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తారు ఆత్మహత్య చేసుకుంటాను నన్ను మోసం చేసిన ఆడదానితో కలిసి బతకడం కంటే నేను చచ్చిపోవడమే మంచిది మన వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పద వెడదాం అమ్మాయి గారు ఏం జరిగింది జరగకూడదంటే జరుగుతోంది చూడకూడదంటే ఇవాళ నేను చూడాల్సి వచ్చింది అందుకే ఇంకా ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు కంపరంగా అవుతుంది